హరికృష్ణ గారి జ్ఞాపకార్థంగా 50 కోట్లతో అనాథాశ్రమాన్ని కట్టించారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరికృష్ణ గారి జ్ఞాపకార్థంగా 50 కోట్లతో అనాథాశ్రమాన్ని కట్టించారట. మరి హైదరాబాద్లోని పరిసర ప్రాంతాల్లోనే వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడ చూసినా ఈ విషయాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తనకి గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చాలామందిని మరి ఇప్పుడు ఎవరిని గుర్తించలేకపోతున్నారు. కానీ తన మనసులో ఉన్న భావాల్ని మాత్రం తప్పకుండా షేర్ చేసుకోవాలి. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయాల గురించి చెప్తూ ఎంతగానో షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం మన జూనియర్ NTR హైదరాబాద్ శివారులో పరిసర ప్రాంతాలకి భారీగా 50 కోట్లతో అనాథ శరణాలయాలు కట్టిస్తున్నారు. అది కూడా తన తండ్రి హరికృష్ణ గారి జ్ఞాపకార్థమే. అందుకే హరికృష్ణ గారికి సంబంధించినటువంటి విషయాలు ప్రేక్షకులని ఎంతగానో ఎంజాయ్ చేయించేలా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలు తెలియజేస్తూ సూపర్ అంటూ చెప్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు అభిమానులు కూడా చెప్తూ హరికృష్ణ గారి జ్ఞాపకార్థం దాదాపు 1 కాదు 2 కాదు 50 కోట్లు ఖర్చు పెట్టి అనాథ శరణాలయాన్ని కట్టించి మరి తోడు లేని నీడలేని వాళ్ళకి ఒక చోటుని ఏర్పాటు చేస్తున్నారట. సో దీని ద్వారా చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ఎవరైనా అందులో ఉంటూ సమయానికి భోజనం ఉండడానికి నీడ పొందే అవకాశం ఉంది.